బాగున్నాను. మీరు బాగున్నారా? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్తే అండి. నా పేరు రమ్య పసిపిలేటి. మా చిరంజీవి గారి ఫ్యాన్స్ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ అవర్ అన్నయ్య దట్ యు నో వి ఆల్ ఆర్ టుగెదర్. సో ఇట్ జస్ట్ మేక్స్ మీ రియలీ హ్యాపీ. ఎస్, ప్రెసెంట్ విశ్వంబర్లో అన్నయ్యతో పాటు యాక్ట్ చేస్తున్నారు కదా మీరు? యా, విశ్వంబరాలో అన్నయ్య గారి యంగెస్ట్ చెల్లిగా చేస్తున్నాను. ఎస్ ఎస్. ఎలా ఉంది మా జర్నీ, ఎలా ఉంది అన్నయ్యతో పాటు? సార్ తోని ఇట్ ఈస్ అమేజింగ్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు లైక్ ఓకే, నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అన్నయ్య ఎంత మంచోళ్ళు అంటే, నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు కాస్ట్యూమ్ వేసుకున్నారు కదా, ఐ మీన్ కాస్ట్యూమ్ లో పిక్చర్స్ అప్పటికి పెట్టివ్వలే అనమాట ఎవరు. సో అన్నయ్య సార్ మీతో ఒక్క ఫోటో దిగాలి మీరు నార్మల్ కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు అని చెప్పాను. అప్పుడు సార్ అన్నారు, అయితే నేను నీ కోసం రేపు ఎర్లీగా రావాలా అని క్వశ్చన్ మార్క్ అన్నట్టు అన్నారు. నేను అన్న, అయ్యో సార్ మీరు నా కోసం వద్దు సార్ లైక్ రావద్దు అది ఇది అంటే, సరే రేపు పొద్దున రేపు 6 o'clock షూటింగ్ అయితే 5:30 నేను నీ కోసం ఇక్కడ ఉంటాను అని చెప్పారు. నేను ఓకే అన్నయ్య జోక్ అన్నారేమో, నాకు లైక్ రావడం ఏంటి అంత పెద్ద లైక్ సార్ హిస్ చిరంజీవి గారు. సో ఐ వాజ్ వెరీ లైక్ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ట్రూ అన్నట్టే ఉన్నాను, నమ్మలేదు నేను అసలుకి. రాత్రికి రాజా రవీందర్ గారు నాకు కాల్ చేశారు, రేపు పొద్దున రేపు 5:30 నువ్వు ఎర్లీకి వచ్చేసాయి, అన్నయ్య నీ కోసం నిజంగానే ఫోటో దిగడానికి వస్తున్నారు, సో నువ్వు త్వరగా వచ్చేసాయి అని చెప్పారు. అసలు ఆ రోజు నాకు నిద్ర పట్టలేదండి, నిద్ర పట్టలేదు. అసలు నేనేమో వణికిపోతున్నా అనమాట, అన్నీ ఏంటి నా కోసం రావడం ఏంటి అది అని లైక్ నేను నెక్స్ట్ డే వెళ్ళిపోయాను. అండ్ ఆ ఫోటో సార్ ఇచ్చారు. అండ్ అప్పటికి లైక్ హి డిడ్ంట్ వేర్ ద కాస్ట్యూమ్, కాస్ట్యూమ్ వేసుకోకుండా నాకు ఫోటో ఇచ్చి తర్వాత కాస్ట్యూమ్ వేసుకున్నారు. సో రాజా రవీందర్ గారితో అన్నారంట, పాపం షీల్ ఆల్సో ఫీల్ హ్యాపీ కదా, లైక్ షీ వాంటెడ్ అ పిక్చర్ అని ఒక మాట అన్నారంట. సో ఆ మాట నాకు ఇప్పటికీ లైక్ నాకు ఉండిపోయింది. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ దట్ యునో చిరంజీవి గారు ఇంత మంచోళ్ళు అని చెప్పి నేను కల్లారా లైక్ నేను అనుభవించాను. అండ్ ఐ రియలీ రియలీ ఫీల్ వెరీ వెరీ గుడ్ అండి. అది రియలీ నిజ జీవితంలో కూడా ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఆయన చెల్లెళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా అదేనమ్మా, మీకు తెలుసు కదా, నేను చెప్పనవసరం లేదు, చూస్తూనే ఉంటారు కదా. డెఫినెట్ గా ఎస్. విశ్వమూర్లో అన్నయ్య చాలా అందంగా కనిపిస్తున్నారు, మీరు ఇంకా దగ్గర నుంచి చూస్తున్నారు, మాకేమైనా చెప్పదలుచుకున్నారా అన్నయ్య గురించి ఏనా విశేషాలు? నేను ఏ జన్మలో ఏం చేసుకున్న పుణ్యమో గానీ అన్నయ్యతో నాకు డాన్స్ చేయడానికి ఛాన్స్ వచ్చిందండి. సో అసలు ఆయన కొరియోగ్రాఫర్ గారు ఒక స్టెప్ చెప్పగానే ఆయన ప్రాక్టీస్ చేయకుండా ఇలా జస్ట్ కొరియోగ్రాఫర్ని చూసేసి అసలు ఎంత పెద్ద స్టెప్ అయినా కానీ ఇలా చేసేసారు. ఆ రోజు మేమందరం మెగాస్టార్ అంటే ఎప్పుడు వినడమే కానీ ఆయన నిజంగానే మెగాస్టార్ ఎందుకా అని ఒక ఫీలింగ్ అనిపించింది. లైక్ యునో హీస్ దాట్ ఈజీ, లైక్ ఆయన డాన్స్కి కానీ ఆయన గ్రేస్కి కానీ ఆయన హీస్ జస్ట్ లైక్ he's just wow, like I don't even know how to express anta abhimanam undi naaka ayana ante after vishwambara and before vishwambara enkanta anni andaram chinnappudu nunchi like neenaithe chinnappudu nunchi chustunanu. So nen ad experience cheyadam valla like it's a surreal moment for me. రైట్, మీతో పాటు ఇంకా చాలామంది నటిస్తున్నారు, వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ కూడా ఇంతేనా, అందరూ ఇదే విధంగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారా? యా, అందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు నాతో పాటు ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారనమాట, ఈషా చావ్లా గారు అండ్ సుర్భి గారు. సో నేను అందరికంటే చిన్నదాన్ని, వాళ్ళందరూ కూడా సార్ ఏ స్టెప్ వేసినా ఏ చేసినా కానీ దే ఆల్ ఆర్ సర్ప్రైజ్ అండ్ దే ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. అండ్ సార్ అందరినీ అంతే స్వీట్గా ట్రీట్ చేస్తారు అండ్ అందరితో చాలా మంచిగా ఉంటారు. సో yeah, I think he's mega star for a reason and we all love him for a reason. Right. Ramya garu, thank you very much. Vishwambara big screen meeda annayyato paatu mimmalni chudalani ee abhimanulu vishwamanta abhimanulanta korukuntunnaru. All the best. Thank you andy, thank you so much. And thank you. Thank you madam. Right. Prabhu garu inka